నందమూరి తారకరత్న మరణంతో నందమూరి నారా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్న ఫిబ్రవరి 18న కనుమూశారు. కోలుకుని కొద్ది రోజులు విశ్రాంతి అనంతరం తిరిగి వస్తారనుకున్న కుటుంబ సభ్యులు అభిమానులు పార్టీ వర్గాల వారు భావించారు. వారి ప్రార్థనలు ఫలించలేదు. 39 ఏళ్లకే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. తారకరత్నను కడసారి చూసేందుకు కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులు సన్నిహితులు సినీ పరిశ్రమ వారు పెద్ద పెద్ద ఎత్తున తరలి వచ్చారు. తారకరత్న బాబాయి ఒకప్పటి నందమూరి హీరో నందమూరి కళ్యాణ్ చక్రవర్తి కూడా వచ్చారు. స్వర్గీయ ఎన్టీఆర్ తమ్ముడు నందమూరి త్రివిక్రమరావు కొడుకు అయిన 1986 నుండి 1994 వరకు హీరోగా సినిమాలు చేశారు. అత్తగారు స్వాగతం, అత్తగారు జిందాబాద్, మామ కోడళ్ల సవాల్, ఇంటి దొంగ, అక్షింతలు, కృష్ణలీల, రౌడీ బాబాయ్, దొంగ కాపురం, లంకేశ్వరుడు, తలంబ్రాలు, ప్రేమ కిరీటం, జీవన గంగా వంటి పలు చిత్రాలు నటించారు. కేవలం కథానాయకుడుగానే కాకుండా కీలక పాత్రల్లోనూ కనిపించారు. ముఖ్యంగా కళ్యాణ్ చక్రవర్తిని మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నించి ఆ తరహా కథలతో చిత్రాలు చేశారు, కానీ వర్కౌట్ కాలేదు. మంచి హై పర్సనాలిటీ హీరోగా నిలదొక్కునే అవకాశం ఉన్నా కానీ సరియైన సినిమా పడకపోవడం, నందమూరి కుటుంబం సపోర్ట్ ఉన్నా కానీ కెరీర్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో సినిమాలకు పూర్తిగా దూరమైపోయారు ఆయన. బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూ చెన్నైలోనే స్థిరపడిపోయారు కళ్యాణ చక్రవర్తి. చాలా కాలం తర్వాత ఆయన తారకరత్న మరణంతో హైదరాబాద్ వచ్చేశారు. తారకరత్న నివాసం వద్ద కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్లను కళ్యాణ్ చక్రవర్తి పలకరిస్తున్న వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతుంది. చాలా కాలం తర్వాత నందమూరి కళ్యాణ చక్రవర్తి కనిపించడంతో నందమూరి ఫ్యాన్స్ కొట్టుపట్టలేనంతగా మారిపోయారే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.